respond on it, please. Saptagiri Prasad garu. Yes, please allow me to talk. Yeah, Saptagiri Prasad garu, only on screen, please. Yes. Sir. Vidya Vedanam Gurinchi, Hanuman Reddy garu, Papa Sudirga Upanyasamicharu, nenu suitiga adagadalchukunnanante. ఈ నాలుగున్నర సంవత్సరాలలో ఎన్ని డిఎస్సి లేసి ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారు? ఒకే ఒక గురుకుల పాఠశాల స్థాపించారు ఈ నాలుగున్నర సంవత్సరాలు, మీరు నమ్మతారో నమ్మరు? అసలు మీకు తెలుసో లేదో, రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ తీసుకొచ్చినటువంటి ఇంట్రొడ్యూస్ చేసిన ఘనతే తెలుగుదేశం పార్టీది, విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావుది. కదా మీ బిడ్డలే ఇంగ్లీష్ మీడియం చదవాలనా, మా బిడ్డలు చదవకూడదు అనేసి ఈ సబ్జెక్ట్ పైన సుప్రీంకోర్టు ఆల్రెడీ క్లియర్ గా జడ్జిమెంట్ ఇచ్చేసింది. దాని పైన మళ్ళీ మళ్ళీ మనం డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ ఆప్షన్స్ ఉండాలి. ఇట్ ఈస్ ది ఆప్షన్ ఆఫ్ ది పేరెంట్స్ టు సెలెక్ట్ ది మీడియా ఆఫ్ ఎడ్యుకేషన్. తల్లిదండ్రులకు అవకాశం ఉండాలి అని చెప్పి, మీకు తెలుసో లేదో, మొట్టమొదటిసారిగా ప్రభుత్వ రంగ సంస్థల్లో మున్సిపల్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ చేసింది చంద్రబాబు నాయుడు గారే. అందుకని చెప్పి తెలుగు మీడియాన్ని మూసేయలేదు, గుర్తుపెట్టుకోండి. మున్సిపల్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది చంద్రబాబు నాయుడు గారేను, అందుకని చెప్పేసి తెలుగు మీడియాన్ని రద్దు చేయలేదు, మూసేయలేదు. ఆఖరించిన వినట్ రెడ్డి గారు మీరు ఎందుకు ఊరికి ఆవేశపడతారు? మీకు విషయం తెలుసలేదు, 3200 ఉపాధ్యాయ పోస్టులు విశ్వవిద్యాలయ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 18 యూనివర్సిటీస్ లో 3200 అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్ ప్రొఫెసర్లకి త్వరలో నోటిఫికేషన్స్ అయిపోతున్నారు. ఒక పక్క సుప్రీం కోర్టులు కేసు ఉండగా కూడా ఒక్కొక్క పోస్టుకి 25 లక్షలు వసూలు చేయడానికి ఆల్రెడీ మీ నాయకులు మీ పేటీఎం బ్యాచ్ రంగంలోకి దిగి విశ్వవిద్యాలయాలన్నిటి కూడా వైసీపీ కార్యాలయాలుగా మార్చేసినారు. మీరు విశ్వవిద్యాలయాలు నవీన దేవాలయాలు అంటారు వినండి రెడ్డి గారు, వినండి, విశ్వవిద్యాలయాలు నవీన దేవాలయాలు అంటారు. మీ పుణ్యమంది వ్యాపార కార్యాలయాలు తయారైపోయి వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా వైసీపీ కార్యాలయాలు మీరు ఇప్పటికి భర్తీ చేయలేదు. ఒక్క నోటిఫికేషన్ చెప్పండి, డిఎస్సి నోటిఫికేషన్ ఒక్కటి చెప్పండి. ఈ 4.5 సంవత్సరాల్లో మీరు ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకుండా మాట్లాడితే అమ్మఒడి మిమ్మల్ని అమ్మఒడి మంచి చదువు చెప్పండి అయ్యా మా పిల్లలకి. అమ్మఒడి ఎవరు అడిగారు మిమ్మల్ని అమ్మఒడి సార్? నేను అడిగేది ఒకటే సార్, రెడ్డి గారు వినండి ప్లీజ్, వినండి రెడ్డి గారు, ఒక ఇంట్లో సార్ సార్ డబ్బు తీసుకున్నారనే దానికి వాళ్ళకు మాకు తేడా ఏంటంటే, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము, ఏదైతే గ్రామ సచివాలయం బీటెక్ చదివిన వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేసి అది గవర్నమెంట్ ఉద్యోగాలు గ్రామ సచివాలయం పనిచేసే వాళ్ళు మీ బిడ్డలు ఉంటారు, ఒక్కసారి తప్పు మాట్లాడలేదు మాత్రం 2 లక్షల ఉద్యోగాలు మాట్లాడుతున్నారు. పాపం పేదల బిడ్డలు డిగ్రీలు చేసిన వాళ్ళు వాలంటీర్లుగా మీరు వేసేటువంటి ఎంగిలి మెతుకులు తినేసి పడి ఉండాలనా? చెప్పండి, మీరు చెప్పుడు మీ బిడ్డలు ఫారిన్ లో చదవాలా, అమెరికాలో చదవాలా, పాపం డిగ్రీలు చేసిన వాలంటీర్లుగా మీ బిడ్డలకు సేవ తప్పేముంది? వాలంటీర్ ఉద్యోగాలు కాదండి, ప్రభుత్వ ఉద్యోగాలు, విఆర్ఓలు, పంచాయత్ సెక్రటరీలు, గ్రూప్ 1లు, గ్రూప్ 2లు, యుఏఎన్డి నోటిఫికేషన్ అంటే అది వదిలేసినాడు. వాలంటీర్ ఇచ్చినాం కదా, డిగ్రీ చేసిన ₹5,000 నెల పుడితే 15,000 వస్తుంది రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఉన్నావా లేవా సార్? ఈ రాష్ట్రంలో ఉన్నావా లేవా? ఎక్కడ పోతున్నావు నాకు అర్థం కాలే. నేను రాష్ట్రంలోనే ఉన్నాను, చూస్తున్నాము దాన్ని. ప్రభుత్వ ఉద్యోగాలు అంటున్నారంటే నాకు ఇంతకన్నా నవ్వు ఇంకోటి ఉండదు రెడ్డి గారు.
వాలంటీర్ ఉద్యోగం నేను సూటిగా అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారి పిల్లల్లో ఏమో ఫారిన్ లో చదవాలి, వెరీ గుడ్, సంతోషం, చదవాలి, మాకు కూడా సంతోషమే. మన బిడ్డలు మన రాష్ట్రంలో పుట్టినటువంటి బిడ్డలు ఫారిన్ లో చదువుతున్నట్టు నాకు సంతోషమే. కానీ డిగ్రీలు బీటెక్లు చదివిన వాళ్ళు 5,000 రూపాయలు వాలంటీర్లుగా పనిచేయాలనా? ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే హనుమంతరెడ్డి గారు అంటే నేను సప్తగిరి ప్రసాద్ గారి వాదనని ఏకీభవిస్తున్నాను. జాబ్ క్యాలెండర్ పైన ప్రభుత్వము ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసేటటువంటి పరిస్థితిలో ఈరోజు ఉందా చెప్పండి. ఇప్పటి వరకు మీరు మెర్జ్ చేసినటువంటి ఆర్టీసీని మీ అకౌంట్లో వేసుకుంటున్నారు, గ్రామ సచివాలయాన్ని మీ అకౌంట్లో వేసుకుంటున్నారు, కాంట్రాక్ట్ క్రమబద్ధీకరణను మీ అకౌంట్లో వేసుకుంటున్నారు, కొత్త వాళ్ళకు మీరు జాబ్ క్రియేషన్ చేసినటువంటి దాఖలాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మీరు ఇచ్చే పరిస్థితులు ఉన్నారా? సార్ నేను అడుగుతా, ఇప్పుడు గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఉద్యోగాలు కాదా? చంద్రబాబు నాయుడు గారు ఇంటికో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయండి? మీరు లెక్క చెప్పండి. నేను అడుగుతున్నా, మీరే అంటారు గ్రామ సచివాలయం మా అకౌంట్ అంటారు, ఆర్టీసీ మా అకౌంట్ అంటారు, ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉద్యోగాలు ఇచ్చింది మా అకౌంట్, ఇంకా ఇవ్వాల్సింది ఇస్తారు 3,200 నోటిఫికేషన్ ఇస్తారని చెప్తున్నారు, ఇస్తారు. ఏదైతే తన ఆయన చెప్పాడు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటిఎం బ్యాచి లేకుంటే డబ్బులు వసూలు చేస్తున్నారని వీళ్ళు చెప్పేదానికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే ఏ ఒక్క చోటైనా 1 రూపాయి 2 లక్షలు అనకండి ప్లీజ్. 2 లక్షలు అనకండి, మీరు లెక్క చెప్పవలసి వస్తుంది. 2 లక్షలు అంటే మీరు లెక్క చెప్పవలసి వస్తుంది ప్లీజ్. బాబుశంకర్ గారు, డాక్టర్ బాబుశంకర్ గారు, గత కొన్ని రోజుల నుండి గుంటూరు కేంద్రంగా సిపిఎస్ రద్దు గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు నిరవధికంగా సమ్మె నిర్వహిస్తున్నారు, ఎట్లా స్పందిస్తారు ఈ అంశంపై? సార్, వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రతి డిపార్ట్మెంట్ లో ఇలాంటి సమ్మెలు, వ్యతిరేకత, ఆశా వర్కర్ల సమ్మెని ఎలా అని చేశారు ప్రతి ఒక్కరిని సార్, ప్రతి ఒక్కరిని ఇలానే చేస్తున్నారు. ఇలా అంటే చెవులు వినబడతాయో లేదో చెవులు ఇంకేదో చెప్తారు చూడండి, శేషం కూర్చారని ఆ విధంగా ఆయన చేసుకొని పోయే ఏదైతే ఇంతకుముందు సరే తుగ్లక్ పాలన ఇంకొకటో ఆయన పాటికి ఆయన చేసుకుంటూ పోతున్నాడు. కానీ ఎవరు ప్రతిపక్షాలు చెప్పినా, ఎవరు గొంతు ఎత్తినా, లేదా ఉద్యోగ సంఘాలు మాట్లాడినా ఏమీ వినడం లేదు. కాబట్టి అందరూ కూడా ఒకటే వేట్ చేస్తున్నారు సార్, ప్రతి దగ్గర, ఇప్పుడు టీచర్లు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ప్రతి ఒక్కరు ఇంకొక 3 నెలలు, ఇంకొక 4 నెలలు, ఇంకొక 2 నెలలు ఇలా కౌంట్ చేసుకుంటా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంతకుముందు చూసాం సార్, అసలు ఇంత ఏ ఒక్కరు కూడా ప్రతిపక్షాలు రోడ్లోకి వస్తాయంటే లేదా మాట్లాడతారంటే గృహ నిర్బంధాలు అంటారు, ఇంకొకటి అంటారు, మెయిన్ నాయకులందరినీ తీసుకుపోయి జైల్లో పెట్టేసి నేను ఎలక్షన్కి వెళ్తాను, అప్పుడు నేను అదే చెప్తాను, ఒక మంచి కామెడీ మీమ్స్ లో చూపిస్తుంటారు సార్, చుట్టూ పరిగెత్తే వాళ్ళందరినీ కాళ్ళ మీద కాలుస్తూ ఆయన మాత్రం పరిగెత్తుంటాడు చూడండి, అలాంటి ఒక రన్నింగ్ రేస్ లో నేను పార్టిసిపేట్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రజలు అంత అమాయకులేం కాదు, దేవుడు కూడా అంటే ఇలాంటివన్నీ ఉన్నప్పుడు దేవుడు కూడా అంత క్షమించడు, మనం చాలా సందర్భాల్లో చూసాం అవన్నీ కూడా. అలాంటి న్యాయం ఏదో ఒకటి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ జరగాలని కోరుకుంటున్నాను. సప్తగిరి ప్రసాద్ గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి ప్లీజ్. చెప్పండి సార్. అదే సార్, నాకు చెప్పే కదా, విశ్వవిద్యాలయాలలో 18 విశ్వవిద్యాలయాల్లో 3,200 పోస్టులు నోటిఫికేషన్ త్వరలో రాబోతుందని చెప్పి ప్రకటించారు. విశ్వవిద్యాలయాలన్నీ కూడా మీరు నమ్మతారు నమ్మరు, ఒకప్పుడు యూనివర్సిటీలో అడ్మిషన్ల కోసం పిల్లలు ఎగబడేవాళ్ళు, సీట్లు దొరకకపోయేది, 50% సీట్లు కూడా భర్తీ కాలేదు సార్ విశ్వవిద్యాలయాల సీట్లు, దుర్భరంగా ఉంది సార్. విశ్వవిద్యాలయ నవీన దేవాలయాలు, పరిశోధనలకు మూల స్తంభాల విశ్వవిద్యాలయాలు, ఒక పరిశోధక విద్యార్థిగా చాలా ఆవేదన కలుగుతా ఉంది. వీళ్ళు బురదజల్లే కార్యక్రమం తప్ప ఇంతవరకు ఎక్కడ కూడా నిరూపించే కార్యక్రమం కానీ ఎక్కడ చేయలేదు. ప్రభుత్వాన్ని విమర్శించాలంటే ప్రభుత్వంలో ఏదైనా తప్పులు జరుగుతుంటే విమర్శించాలి, ప్రభుత్వంలో మంచి చేస్తానే కూడా దాన్ని చెడ్డగా చూపించే ప్రతిపక్షాలు ఎక్కడైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో తప్ప ఎక్కడ లేవు. ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీ తీసుకొచ్చినా, చదువులలో విప్లవం తీసుకొచ్చిన, ఏం తీసుకొచ్చినా తప్పు మాట్లాడే వీళ్ళకు బుద్ధి చెప్తారు. వచ్చే ఎలక్షన్లలో వీళ్ళు ఎక్కడ కూర్చోబెట్టారు? మన జనసేన సోదరుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా
మీరు ప్రతిపక్షంలో ఉన్నామని ధృవీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకున్నప్పుడే ఎవరికి భయపడలేదు, మేము భయపడే పరిస్థితి లేదు. ప్రజలు ఓట్లేస్తే గెలవాలి తప్ప ఎక్కడో చోట మనం తప్పులు మాట్లాడి ఏదో ఒక రకంగా తప్పులు మాటలు ప్రజల్లోకి ఇంజెక్ట్ చేసి. సర్వంతరెడ్డి గారు థ్యాంక్ యూ అండి, సప్తగిరి ప్రసాద్ గారు థ్యాంక్ యూ, అదే బాబు సింగిరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా కానీ ఎమ్మిగనూరు సమావేశంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా రాజకీయంగా హీట్ రేగిస్తున్నాయి. మరోపక్క కాకినాడలో కొనసాగుతున్నటువంటి జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు ఆంధ్రప్రదేశ్ భవితవ్యానికి ఒక మార్పుని తీసుకొచ్చే సమావేశాలుగా మారతావని